స్కిన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న గంటని నొక్కండి. ఎన్ని అధునాతన ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నా, ఎంత ఎక్కువ ఇంటర్నెట్ స్టోరేజ్ వాటిలో లభిస్తున్నా, మెమొరీ కార్డులకు మాత్రం ఇంకా ఆదరణ తగ్గట్లేదు. ఎందుకంటే ఫోన్లో వచ్చే మెమొరీతో పాటు మెమొరీ కార్డును అదనంగా ఫోన్లో వేసుకుంటే దాంతో ఫోన్ స్టోరేజ్ మరింత పెరుగుతుందనే చాలామంది ఆలోచిస్తుంటారు. అయితే సడన్గా ఒక్కోసారి మెమొరీ కార్డు పనిచేయకుండా పోతుంది. మరి అలాంటి సందర్భాల్లో మెమొరీ కార్డు తిరిగి పనిచేయడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి పద్ధతి, క్లీన్ చేయడం. మైక్రో ఎస్డి కార్డుపై దుమ్ము పేరుకుపోవడం వల్ల కూడా అది క్రాష్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా అయితే మెమొరీ కార్డు పనిచేయదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే కార్డును మెత్తని క్లాత్తో ఫిజికల్గా క్లీన్ చేయాలి. దీంతో అందులోని పేరుకొని ఉండే దుమ్ము పోతుంది. ఫలితంగా కార్డు మళ్ళీ పనిచేసేందుకు అవకాశం ఉంటుంది. రెండవ పద్ధతి, ఫార్మాట్ చేయడం. మెమొరీ కార్డులకు వైరస్ రావడం వల్ల అవి ఒక్కోసారి క్రాష్ అవుతాయి, అందువల్లే అవి పనిచేయవు. అలాంటప్పుడు ఆ కార్డులను ఒకసారి ఫార్మాట్ చేస్తే దాంతో వైరస్ పోయి అవి మళ్ళీ పనిచేసేందుకు అవకాశం ఉంటుంది. మూడవ పద్ధతి, రాంగ్ ఫార్మాట్స్. సాధారణంగా ఎవరైనా కొత్తగా మెమొరీ కార్డును కొంటే దాన్ని ఒకే ఫోన్లో వాడాలి. వేర్వేరు ఫోన్లలో ఈ కార్డులను మార్చి మార్చి వాడినా మెమొరీ కార్డులు కరప్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఆ కార్డుల్లో డేటా ఉన్నప్పటికీ బ్లాంక్ అని చూపిస్తుంటాయి. అలాంటప్పుడు కార్డులను ఏ ఫోన్లో వాడాలో అందులో వేసి వాడితే అవి మళ్ళీ పనిచేసేందుకు అవకాశం ఉంటుంది, లేదంటే ఫార్మాట్ చేసి వాడాల్సి ఉంటుంది. నాలుగవది, ఎజెక్ట్. చాలామంది మెమొరీ కార్డులను ఫోన్ నుంచి డైరెక్ట్గా తీసేస్తారు. అలా చేయకూడదు. వాటిని ముందుగా ఎజెక్ట్ చేయాలి, తర్వాతే వాటిని ఫోన్ నుంచి తీయాలి, లేదంటే అవి కరప్ట్ అవుతాయి. ఫలితంగా అవి పనిచేయకుండా పోయేందుకు అవకాశం ఉంటుంది. కనుక ఫోన్ల నుంచి మెమొరీ కార్డులను తీస్తే వాటిని ముందుగా ఫోన్లో ఎజెక్ట్ చేయడం మర్చిపోకండి. ఐదవది, లాక్. మెమొరీ కార్డులకు కొందరు లాక్ పెడతారు, తర్వాత ఆ విషయం మర్చిపోతారు. అనంతరం వాటిని వేరే ఫోన్లో వేస్తే పనిచేయవు. అలా కనుక జరిగి ఉంటే మెమొరీ కార్డును ఖచ్చితంగా ఫార్మాట్ చేయాలి, లేదంటే పనిచేయవు. మెమొరీ కార్డుకు గనక లాక్ ఉందని భావిస్తే దాన్ని ఫార్మాట్ చేసి చూడాలి. దీంతో మెమొరీ కార్డు పనిచేసేందుకు అవకాశం ఉంటుంది, లేదంటే కొన్నిసార్లు లాక్ పోకుండా అలాగే ఉంటుంది. అలాంటప్పుడు కార్డును పడేయడం తప్ప చేసేదేముండదు. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమేక్ స్కిన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.